సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. టాపిక్ లోకి వెళ్లే ముందు మనకి ఈ 24th రోజు క్లాస్ ఉంది అని మీరు చెప్పడం జరిగింది. ఈ క్లాస్ గురించి ఒకసారి డీటెయిల్ గా ఇందులో ఏ టాపిక్స్ మీరు కవర్ చేయబోతున్నారు దాని గురించి ఒకసారి. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే చాలా చాలా మంది లైక్ మెయిల్స్ పంపించడం కానివ్వండి, మెసేజ్లు పంపించడం కానీ జరుగుతుంది. సో కాబట్టి డ్యూ టు హెవీ డిమాండ్ మనం ఏంటంటే ఈ 24th of September రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఒక ఎక్స్క్లూసివ్ మాస్టర్ క్లాస్ తీసుకోబోతున్నాం అన్నమాట, విచ్ ఇన్వాల్వ్స్ అనమాట. అంటే ఎలాంటి ట్రైనింగ్ ఉండబోతుంది అంటే అసలు మనకు అవసరమా అనుకునే వాళ్ళందరి కోసం కూడా ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే శాలరీ ఉన్నవాళ్ళు, బిజినెస్ ఉన్నవాళ్ళు అందరూ కూడా అప్పులు కూడా చేస్తున్నారు. అప్పులు చేసేసి మన జీవితాన్ని బాగు చేసుకుందాము, మన ఫ్యూచర్ని మెరుగుపరుచుకుందాము అని చెప్పి ఉద్దేశంతో చేస్తారు. కానీ తెలియకుండా ఏమవుతుందంటే ఒక అప్పుని క్లోజ్ చేయలేక రెండో అప్పు చేస్తారు. అలాంటి 10 అప్పులు అయిపోతాయి. బ్యాంకులతో చేసిన అప్పులు సరే, కానీ ప్రైవేట్ ఫైనాన్సర్స్ ఇంటి దగ్గర చుట్టాలు వాళ్ళు, నేబర్స్ వాళ్ళు వీళ్ళ దగ్గర 100,000 రూపాయలకి 10 రూపాయలు ఇంట్రెస్ట్తో తీసుకుంటున్నారంట. అంటే దాదాపు నెలకి 10,000 కడుతున్నారు 100,000 రూపాయలకి. సో కంప్లీట్గా ఆ ట్రాప్లో ఇరుక్కొని అసలు ఇంకా మనకు వేరే దారి లేదా అన్న వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే సరే గతంలో జరిగే తప్పులు కానీ ఫ్యూచర్లో జరగకూడదు, అది ఎలా అది మనం ఇక్కడ నేర్పిస్తామన్నమాట. ఓకే. సో దీనికి వచ్చేసేసి డెట్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈ డెట్ మేనేజ్మెంట్ గురించి మనం చెప్పబోతున్నాము ఎక్స్క్లూజివ్గా. బ్యాంక్ లోన్స్ మీకు ఫ్యూచర్లో ఎలా ప్రొవైడ్ చేస్తారు, దానికి కండిషన్స్ ఏంటి, దానికి రూల్స్ ఏంటి, ఇవి మనం క్రెడిట్ స్కోర్ బాగా పడిపోయిందంటే ఎలా చేసుకోవాలి, మనం దాన్ని ఒక రీజనబుల్ లెవెల్కి ఎలా తీసుకురావాలి, దానికి దారులు ఏంటి, ఎవరు అసలు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ప్రతి బ్యాంకర్ బిజీగా ఉంటారండి వాళ్ళ డైలీ వర్క్లో, ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్ బిజీగా ఉంటారు వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్లో. అందరూ బిజీగా ఉన్నప్పుడు అసలు హెల్ప్ చేసేది ఎవరు? సో ఆ హెల్ప్ కానివ్వండి, ఆ ట్రిక్స్ కానివ్వండి, ఆ స్ట్రాటజీ కానివ్వండి, అన్నీ కూడా మనం ఈ క్లాస్లో చెప్తాం. సో కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా మీరు చాలా ఈజీగా ఎందుకంటే నేను ఉపయోగించుకోమంటున్నానంటే మీకు ఇక్కడ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ రెండు ఉండబోతున్నాయి. ఓకే. సో మార్నింగ్ 11 to 4 వరకు ఉంటుంది కాబట్టి సండే రోజున ఫ్రీ టైంలో మీకున్న ప్రశ్నలు, మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ చేసుకొని మీరు క్లాస్లో అడగచ్చు అనమాట. సో దాని తర్వాత వీ విల్ గైడ్ యూ హౌ టు ప్రొసీడ్ అనేది. ఎందుకంటే లోన్ ప్రాసెసింగ్ మాత్రం సుమన్ టీవీ వైపు నుంచి ఫ్రీగా చేస్తాం, దానికి మేము ఎలాంటి డబ్బులు ఛార్జ్ చేయం. కాబట్టి ఖచ్చితంగా ఈ క్లాస్ అటెండ్ అవ్వండి. సో ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అఫ్కోర్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఖచ్చితంగా కాల్ అయినా చేయొచ్చు, లేదంటే వాట్సాప్ మెసేజ్ కూడా పంపించండి. బికాస్ చాలా మటుకు నంబర్స్ ఎంగేజ్గా వస్తున్నాయి కాబట్టి చాలామంది అదే చెప్తున్నారు, ఫోన్ ఎత్తట్లేదు సార్, లేదంటే ఫోన్ ఎంగేజ్గా వస్తుందని. సో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీ పేరు, మీ మొబైల్ నెంబర్, డీటెయిల్స్ అని పంపిస్తే మా టీం వాళ్ళు మీకు తప్పకుండా రిప్లై ఇస్తారు. ఎందుకంటే ఈ క్లాస్ పర్సనల్గా నేనే తీసుకుంటున్నాను. ఓకే. సో ఈ 24th 11 to 4 కరెక్ట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఖచ్చితంగా. యా, కమింగ్ టు ద టాపిక్ సార్, మనం చాలా స్కీమ్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఎస్పెషల్లీ రైతులు కూడా మనకి మెసేజ్ చేసి మరి రైతులకి సంబంధించిన పథకాలు కూడా ఏమైనా ఉన్నాయా, ఉంటే అవి మాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఒకసారి దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మాకోసం. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రైతులు అండ్ వ్యవసాయము అండ్ వీళ్ళిద్దరికీ సపోర్ట్గా PMFBY, అది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఓకే. ఈ మూడు లేవనుకోండి, మనం నిజంగా మన దేశంలో మనం అందరం కూడా పస్తులు ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఒక ముద్ద అన్నం తింటున్నామంటే అది ఓన్లీ మన రైతుల వాళ్ళనే. మన రైతన్నలు ఏదైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి రేటు రాదండి. వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎన్ని ఎకరాల భూముల్లో కష్టపడిన తర్వాత థ్యాంక్స్ టు అండ్ నో థ్యాంక్స్ టు క్లైమేట్ చేంజ్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏవైతే మనం చూస్తున్నామో ప్రపంచం అంతట్లో కూడా, అన్సీజనల్ రెయిన్స్, తెలియకుండానే తుఫాన్ రావడము, ఇమ్మీడియట్గా ఎండాకాలం వచ్చినట్టుగానే చలికాలంలో కూడా అసలు మీకు ఎలా ఎండలు ఉన్నాయంటే చలికాలంలో కూడా ఇప్పుడు సెప్టెంబర్ మంత్లో మీకు వర్షాలు పడుతున్నాయి. సో అలాంటి అన్సీజనల్ రెయిన్స్, అన్సీజనల్ చలి ఆర్ అన్సీజనల్ ఎండలు ఇవన్నీ కూడా కలిపేసుకుంటే మొత్తానికి చాలా రిస్క్తో కూడిన బిజినెసే వ్యవసాయం. సో వ్యవసాయానికి ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 50 సంవత్సరాల ముందు 40 సంవత్సరాల ముందు చూసుకుంటే కాస్తంత కంఫర్టబుల్గా ఉండేది క్లైమేట్స్ అన్నీ కూడా. అంటే సంవత్సరంలో 2 లేదా 3 లేదా 4 క్రాప్స్ పండించే వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా మన రైతన్నలో వాళ్ళందరికీ ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వము 2016లో ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, లేదంటే అందరికీ అన్నం ఉండదు, ఎవరు కూడా
అసలు ఎంత కష్టపడి ఎన్ని లక్షలు మీరు సంపాదించినా కానీ పూటకి అన్నం లేకపోతే ఎవరు కూడా బ్రతకలేరు. సో కాబట్టి ఆ ఫుడ్ సెక్యూరిటీ అనేది క్రియేట్ చేయాలని చెప్పేసి PMFBY అన్న స్కీమ్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ రైతన్నల కోసం, అది భారతదేశంలో ఉన్న ఏ స్టేట్లో రైతులు కూడా వాళ్ళందరికీ కూడా ఇది ఒక చిన్న చాలా నామినల్ ప్రీమియం అన్నమాట. అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్లో మీరు ఆ ప్రీమియం కడితే చాలు, మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టి మీరు వ్యవసాయం చేసి ఆ భూముల్లో ఒకవేళ ఇన్ కేసు మైనర్ లాస్, మీడియం రేంజ్లో ఉన్న క్రాప్ లాస్ లేదంటే మేజర్ లాస్, అంటే డ్యూ టు తుఫాన్ కానివ్వండి, ఎక్సెప్షనల్ రెయిన్స్ బాగా పడేసేసి అసలు మనిషి మొత్తానికి మునిగిపోయేంత స్టేజ్ వరకు వచ్చే వానలు కూడా మనం పంటల్లో ఈరోజు చూస్తున్నాం. సో అలాంటి స్టేటస్లో ఉన్న పంటలన్నిటికీ కూడా 100% సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఈ PMFBY. సో ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఏంటంటే ప్రతి బిజినెస్కి ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఆఫీస్ పెట్టాము లేదంటే ఒక షాప్ పెట్టామంటే ఒక షట్టర్ ఉంటుంది, ఒక గ్లాస్ డోర్ ఉంటుంది, ఒక అలారంతో కూడిన ఒక డోర్ ఉంటుంది. అంటే అన్ని వస్తువులు లోపల ఉన్నవన్నీ కూడా సెక్యూరిటీతో ఉంటుంది. కానీ వ్యవసాయం చేసే భూములకి ఎక్కడ సెక్యూరిటీ ఉంటుందండి? మీరు అక్కడ టెంట్ వేయలేరు, ఒక గ్రీన్ హౌస్ కట్టలేరు, ఒక షెడ్ కట్టలేరు, ఒక గోడౌన్ కూడా పెట్టలేరు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్స్పోజ్డ్ టు ది ఎక్స్టీరియర్ ఎన్వైరన్మెంట్ అనమాట. సో వీటన్నిటి కోసం ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో ఇంకా చాలా డేంజర్సే పెరిగిపోతున్నాయి, కానీ ఇది మాత్రం తగ్గే ఆస్కారం ఎక్కడ లేదు. సో కాబట్టి దీనివల్ల ఏంటంటే తట్టుకోలేక ఈ రైతన్నలు అందరూ కూడా కొంతమంది అయితే నిజంగా అసలు రేపటి రోజున నేను ఎలా ఎవరికైనా ముఖం చూపించుకోవాలి, ఎలా నేను నా తీసుకున్న బాకీలని కట్టాలని చెప్పేసి వాళ్ళు కాస్త ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ పరిస్థితి ఏ సింగిల్ రైతులకు కూడా రాకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి చాలా ప్రయత్నం చేసేసి మంచి మంచి రైతు బంధు స్కీములు కానివ్వండి, PMFBY లాంటి స్కీమ్ కానివ్వండి, ఖచ్చితంగా ఇది ఇవ్వబడుతుంది. నా ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ భయంతో తట్టుకోలేక రైతులు ఏం చేస్తున్నారంటే ఉన్న భూములు కాస్త అమ్మేసుకొని సిటీకి వచ్చేసేసి ఏదో చిన్న డైలీ వేజ్ లేబర్ లాగా వాళ్ళు మారిపోతారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేసేవారని చెప్పి ఎవరిని అడిగినా కానీ ఇంతకుముందు మేము వ్యవసాయం చేసేవాళ్ళం, ఇప్పుడు మేము భూములను అమ్మేసాం, ఇక్కడికి వచ్చేసి మేము చిన్న చిన్న ఉద్యోగాలు అన్నమాట. అంటే వాళ్ళు అసలు రాజుల్లాగా ఉండాల్సిన స్టేజ్లో ఉన్న రైతులు కాస్త ఊర్లోకి వచ్చేసేసి అడుక్కునే పరిస్థితి అనమాట. చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మంచి కంఫర్టబుల్ ఇల్లు తీసుకోలేరు, అసలు ఇల్లు కొనాల్సిన కళ మర్చిపోండి, కనీసం ఒక మంచి ఇల్లు రెంట్ కూడా తీసుకోలేరన్నమాట. అంత హీనమైన పరిస్థితులు ఇక్కడ సిటీలో ఉండాల్సి వస్తుంది వాళ్ళకి. అలాంటి మైగ్రేషన్ జరగకూడదు. ఒకవేళ రూరల్ పాపులేషన్ ఒకవేళ సిటీకి మైగ్రేట్ అయిందనుకోండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డేంజర్ ఫర్ అవర్ అగ్రి ఎకానమీ అనమాట. ఎందుకంటే భారతదేశము ప్రపంచం అంతట్లో ఫేమస్ ఏంటంటే అగ్రికల్చర్ అనేది మనకొక వెన్నుముక్క లాంటిది అనమాట. సో ఒకవేళ మన బ్యాక్ బోన్ ఇరిగిపోయింది అనుకోండి, దెర్ ఈజ్ నో అగ్రికల్చర్, అంటే ఇండియా విల్ బికమ్ స్లేవ్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. ఇంతకు ముందుకు ఒక 100 సంవత్సరాల ముందుకు లైక్ బ్రిటిషర్స్ మనల్ని పాలించేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే బయట దేశాల వాళ్ళందరూ కూడా మనకు అన్నం కోసం పాలిస్తారనమాట. ఎందుకంటే మన దగ్గర ఆ ఫుడ్ సెక్యూరిటీ అనేది లేదు కాబట్టి. సో ఖచ్చితంగా ఇలాంటి PMFBY స్కీమ్ని వదులుకోకూడదు. ఇది యాక్చువల్గా స్పెషల్గా వాళ్ళ కోసమే కాబట్టి ఇది ఒక శ్రీరామ రక్ష అని చెప్పి చెప్తానండి. ఎందుకంటే అన్నిటికీ ఒకటే మాట, మీకు కంపల్సరీగా ఎంత లాస్ అయినా కానీ క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోండి. PMFBY స్కీమ్ని ఖచ్చితంగా మీరు ఎంత చిన్న పొలం ఉన్నా కానీ ఆర్ కొన్ని 100 ఎకరాలు ఉన్నా కానీ మీరు ప్రతి ఎకరానికి కూడా మీరు సెక్యూర్డ్గా ఉంటారు. మీరు ఎన్నడూ భయపడాల్సి అవసరం ఉండదు, వ్యవసాయ భూములు అమ్ముకునే అవసరం కూడా ఉండదు, మీరు రాజాలాగా దర్జాగా ఊర్లోనే ఉండొచ్చు. ఎలా అప్లై చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ. సో PMFBY కోసము వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్లో వెళ్ళేసేసి మీరు డైరెక్ట్గా మీరన్నా ఒకవేళ మీకు తెలుసుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటారా మీ సేవాలోకి వెళ్ళేసేసి కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీకు ఈ పాలసీని కొనిపెడతారు, అండ్ బ్యాంక్స్ కూడా మీకు సర్వీస్ ఖచ్చితంగా ఇస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సిరీషా.